అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే కనుక ప్రళయం అనేది ఖచ్చితంగా ఉంది అని, ఇది కూడా విశ్వాసంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మంచి చెడు పాప పుణ్యాలు హారాం హలాల్ జీవితాన్ని బట్టి, షిర్క్ మరియు బిదాతలను బట్టి, దేవుడు ఒకనొక రోజు చనిపోయిన మనందరినీ మళ్ళీ తిరిగి లేపి స్వర్గం మరియు నరకం అనేది నిర్ణయిస్తాడు. అక్కడ మరణం లేని జీవితం అక్కడ ఉంటుంది అని దేవుడు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క దినం, ప్రళయ దినం వచ్చే ముందు కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. వాటిల్లో ఒకటి, తల్లిని పని మనిషిగా కుమారుడు చూడటం జరుగుతుంది, మరియు పురుషుల యొక్క సంతానం తగ్గి స్త్రీల యొక్క సంతానం పెరుగుతుంది, వడ్డీ విచ్చలవిడిగా పెరిగిపోతుంది, లంచం సామాన్యమైపోతుంది, మద్యం విపరీతంగా ప్రభవిస్తుంది, వ్యభిచారం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక షిరుకు బిదాత అయితే కనుక అసలు ఏది షిరుకో ఏది బిదాతో ఏది హరామో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మరి అదేవిధంగా శరీర అవయవాలు, అంటే శరీరం బట్టలేసుకున్నా కూడా లోపలి భాగాలు బయటకు కనిపించేటటువంటి దుస్తులు ధరించడం జరుగుతుంది. అంటే బట్టలు వేసుకున్నా కూడా కొంతమంది నగ్నంగా కనిపిస్తారు. ఇది కూడా ఒక ప్రళయ సూచనగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పరిపాలన చేతగాని వారి చేతుల్లోకి అధికారం, పరిపాలన యొక్క అధికారం చేతగాని వారి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని, మరియు మూడు చోట్ల భూకంపం కూడా వస్తుంది అని, భూమి కుంగిపోతుంది అని, మరియు పురాత్ అనే ఒక నది ఉంది, ఆ నది ఎండిపోయి ఆ నదిలో నుంచి ఒక బంగారు కొండ బయటకు వస్తుంది అని, మరి ఒకప్పటి కటిక పేదవారు మిద్దలు మెడలలో గర్వహంకారాలతో నివసించడం మొదలు పెడతారు అని, అంటే ప్రళయం వచ్చే ముందు ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయని. అంతేకాకుండా ఇస్లాం యొక్క ధర్మజ్ఞానం మెల్లమెల్లగా తగ్గిపోయి నిజాయితీ అనేది తగ్గిపోతుంది అని, మరియు హిజాజ్ అనే ఒక ప్రాంతంలో అగ్నిజ్వాల వల్ల బసాలో ఒంటెల యొక్క నగలు మెరవడం జరుగుతుంది అని, ఎడారి ప్రాంతమైనటువంటి అరబ్బులో పంటలు అధికంగా పండుతాయి, తోటలు అధికంగా వస్తాయి, నదులు కూడా అక్కడ అధికం అవుతాయి అని, భార్య భర్తకు కాదు భర్త భార్యకు అణిగి మణిగి విధేయుడే ఉంటాడు అని, బిదతీలు ఎక్కువగా గౌరవించడం, వారిని ఎక్కువగా నమ్మటం జరుగుతుంది అని, మరియు జహజాబ్ అనే ఒక పరిపాలన అనేది ఒక రాజ్యం ఆ టైంలో వస్తుంది అని, మరియు పొగలాంటి మంచు వ్యాపిస్తుంది అని, వాటి ద్వారా అనేక రకాల అంటువ్యాధులు వస్తూ ఉంటాయని, పడమర దిక్కు నుంచి సూర్యుడు ఉదయించడం మొదలు పెడతాడు అని, దజ్జాల్ ఉపద్రవం అనేది ఒకటి వస్తుంది అని, దాబతుల్ అర్జ్ అనే మాట్లాడే ఒక వింత జంతువు రావడం జరుగుతుంది అని, మెహదీ రజల్లా గారు మరియు యాజూజ్ మాజూజులు రావటం జరుగుతుంది అని, మరియు పరిశుద్ధ కన్య మరియమ్మ గారు అయినటువంటి, వారి యొక్క కుమారుడు అయినటువంటి ఈసా అలైహిస్సలాం గారు రెండవ రాకడలో మళ్ళీ దిగి రావటం జరుగుతుంది అని, ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, అంటురోగాల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్ష నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల,
అల్లా మీ యొక్క అనుగ్రహం ద్వారా మేము ఏవైతే నమాజులు, సద్గా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, దువ్వాలు చేయగలిగామో, ఉపవాసాలు ఉండగలిగామో, ఎతేకాఫ్లు, అదేవిధంగా సహరీ ఇఫ్తార్లు, ఏవైతే ఖురాన్ పఠనం ఏవైతే మీ యొక్క దయవల్ల మేము చేయగలిగామో వాటిని స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించి మీ యొక్క రెహమతోటి కరుణతోటి మా యొక్క స్వర్గ మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మాపైన, మా కుటుంబ సభ్యులపైన మరియు మా బంధుమిత్రులపైన, స్నేహితులపైన, మీ మార్గంలో ఖర్చు చేస్తున్న వారు, చేసిన వారు మరియు మా ఖర్చులు మరియు మాకు మరియు ఇతరులకు సహాయ సహకారాలు అందించిన వారు, అందిస్తున్నవారు, ఇటువంటి వారు ఎవరైతే ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారో ఇటువంటి వారు అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క ప్రార్థనని స్వీకరించడం వల్ల, అలా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా, అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి, మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినంలో వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా కరుణామయమైన వల్ల, పరిశుద్ధుడమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల, మమ్మల్ని చూస్తున్న వల్ల, మా హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలిసిన వల్ల, ఏడవ ఆకాశమైన పైన అర్ష పైన ఉన్నటువంటి వల్ల మా పాపాలను క్షమించి మా యొక్క ప్రార్థనని స్వీకరించి మీ యొక్క కరుణతోటి రహమతోటి మా అందరికీ ఇహలోకంలో సమాధి యూతుల్లో పరలోకంలో కూడా రక్షించమని, మా ప్రార్థన స్వీకరించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.